అనుకోకుండా పద్దు మాయ వలన విక్కీకి ప్రపోజ్ చేస్తుంది. ఇక విక్కీ మాత్రం పద్మావతి ఆలోచనలోనే ఉండిపోతాడు. ఏంటి పద్మావతిని చూస్తున్నా పద్మావతి మాట్లాడుతున్నా ఆఖరికి పద్మావతి ప్రపోజ్ చేసినా సరే నా మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను పద్మావతిని ఇష్టపడుతున్నానా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు విక్కీ. ఇది ఇలా ఉండగా పద్మావతి కూడా ఇదేంటి ఈ టెంపరోడ్కి ప్రపోజ్ చేశాను అయినా నిరంతరం ఏంటి నాకు ఈ విక్కీనే పదే పదే గుర్తొస్తున్నాడు నా మనసు ఏంటి విక్కీని కోరుకుంటుంది అంటే నేను కూడా ఈ టెంపరోడ్ని ప్రేమిస్తున్నానా ఇష్టపడుతున్నానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా అను ఆర్యాకి ఇద్దరికీ కూడా ఎలాగైతేనేమి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. ఇక వాళ్ళ ఎంగేజ్మెంట్లో వీళ్ళిద్దరూ కూడా కొంటగా చూసుకుంటూ ఉంటారు అలా ప్రేమగా. ఇక పద్దు విక్కీ ఇద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ జరిగి వాళ్ళకి రింగులు మార్చుకుంటే ఎలా ఉంటుందో ఇద్దరు కూడా ఊహించుకుంటారు. ఇక ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. బాబోయ్ ఈ విధంగా కలలుకంటున్నామేంటి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. అనుకోకుండా మురళి కూడా రావడంతో అరవింద చాలా సంతోషిస్తుంది. ఇప్పటిదాకా మా ఆయన రాలేదని చెప్పి అందరూ అడిగారు కదా చూసారా మా వారు వచ్చారు అని చెప్పి అరవింద మురళిని చూపించేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పద్దు వాళ్ళ నాన్న అయితే నేను ఊహించింది కరెక్టే ఇతను అరవింద భర్త నేను ఆ రోజు చూశాను ఇతను మంచివాడేమీ కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక పద్దు అయితే షాక్ అయిపోయి నోరెళ్ళ పెట్టాలని చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి మా ఇంట్లో ఉన్న మురళి ఈయన ఒక్కడేనా అంటే ఇతను కావాలనే మా ఇంటికి వచ్చాడా అసలుకి ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది పద్మావతి. ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు ఆండాళ్ళతో సహా. ఇదేంటి మురళీ బాబేంటి ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరూ అలానే చూస్తూ ఉండిపోతే ఏంటి మా వారిని మీరు అందరూ ముందే చూసారా అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద. ఇక అందరూ అరవింద కాపురం చెడిపోతుందేమోనని చెప్పి ఏమీ చెప్పకుండా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక అరవింద పద్మావతికి తనే నా భర్త అని చెప్పి పరిచయం చేస్తే ఇక మురళి ఏమో ఏం చెప్పాలో అర్థం కాక నమస్కారం అని చెప్పి దండం పెడతాడు. ఇక పద్మావతి కూడా అందరి ముందు తన పరువు తీస్తే అరవింద భర్త పరువు పోయినట్లే కదా అని చెప్పి ఏమీ మాట్లాడకుండా మురళి దండం పెడితే తను కూడా నమస్కారం పెడుతుంది. ఇదంతా కూడా విక్కీ గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి పద్మావతి మా భావన ఎప్పుడు చూసింది చాలా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి అందరూ ఏంటి వింతగా చూస్తున్నారు తన వైపు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు విక్కీ. అదేంటి అరవింద మేడం భర్తగా చాలా గుర్తింపు ఉంది కదా ఈయన మా ఇంటికి రావటం ఏంటి మాతో పాటు సాధారణ జీవితం గడపటం ఏంటి అసలుకి ఏం జరుగుతుంది అసలు ఏ ఉద్దేశంతో వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మావతి. ఈ విషయాలన్నీ కూడా తర్వాత అడుగుతాము. ఇప్పుడు మా అక్కకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది దీనివల్ల మా అక్క ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని చెప్పి సైలెంట్గా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పద్మావతి మురళి వైపు. ఇక మురళి అయితే అయిపోయింది నా పని అయిపోయింది ఇక్కడ అరవిందాకి భర్తగా ఉండలేను అలాగే పద్మావతికి కాబోయే భర్తగా కూడా ఉండలేనేమో అని చెప్పి అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఎలాగైతేనేమి అను ఆర్య ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది. విక్కీ అయితే ఏంటి పద్మావతి వింతగా చూస్తుంది మా బావగారిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసిందేమో కనుక్కుందాము అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని అడుగుదామని పక్కకు తీసుకుని వెళ్తాడు. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.